రోజు నేను ఫ్యామిలీతో వెకేషన్ కి వచ్చాను సో ఇలాంటి బెడ్ డే ఇంట్లో చేయించుకొని సో దీనికి చుట్టూ మనం కర్టెన్స్ వేసుకుంటే సూపర్ ఉంటది కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ దీనికి Hello, hi, welcome back to my channel, Last Year Talks. So, ఈ రోజు నేను ఫ్యామిలీతో వెకేషన్ కి వచ్చాను. ఎక్కడికి వచ్చాను అంటే ఇట్స్ బ్రౌన్ టౌన్ రిసార్ట్. ఇది మోయినాబాద్ దగ్గర ఉంది సో ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి యాక్చువల్లీ బిగ్ బాస్ తర్వాత ఇంత టైం నేను తీసుకోలేదు సో ఇట్లా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను సో యాక్చువల్లీ నిన్నటి వరకు చెప్పలేదు అనమాట వాళ్ళకి సో నిన్న నైట్ అలా చెప్పేసరికి వా అన్నారు సో ఫ్యామిలీ అందరితో కలిసి ఈరోజు నేను ఇలా టైం స్పెండ్ చేయబోతున్నాను లెట్స్ గో ఇక్కడ నేను తీసుకున్న రూమ్ చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ నేను సూట్ రూమ్స్ తీసుకున్నాను టూ తీసుకున్నాను సో ఒకటి నేను మా వారు అండ్ మా మదర్ కూడా వచ్చారనమాట మా అన్నయ్య వాళ్ళ పిల్లలు సో అలా టూ రూమ్స్ తీసుకున్నాను ఫస్ట్ నా రూమ్ చూపిస్తాను రండి కమ్ ఏం చేస్తున్నారా ఫుడ్ ఆర్డర్ చేయాలి ఓకే సో దిస్ ఈజ్ అవర్ రూమ్ సో మా రూమ్ ఎలా ఉంది ఏంటి చూపిద్దాం అనుకున్నాను సో టూ రూమ్స్ తీసుకున్నాము జున్ను పక్కన పడుకున్నాడు యాక్చువల్లీ ఏంటంటే రాగానే ఫస్ట్ జున్నును పడుకోబెట్టేసాను మధ్యలో నేను బ్రేక్ తీసుకొని సో ఫస్ట్ జున్నును పడుకోబెట్టాలి అని చెప్పేసి ఊయల తెచ్చుకున్నాను నేను ఆ ఊయల మళ్ళీ ఫిట్ చేసి అందులో జున్నును ఒక అరగంట ఊపితే అప్పుడు నిద్రపోయాడు వాడు సో వాడు నిద్రపోయిన తర్వాత ఇప్పుడు నేను రూమ్స్ చూపిస్తున్నాను అనమాట సో అది మ్యాటర్ సో నీకు ఎలా అనిపించింది రిసార్ట్ రిసార్ట్ చాలా బాగుంది బాగుందా నీకు నచ్చిందా సర్ప్రైజ్ నచ్చిందా సంగీత్ గుర్తొచ్చిందా సంగీత్ గుర్తొచ్చిందా యాక్చువల్లీ మా సంగీత్ అలంకృతలో అయింది కానీ ఇక్కడ ముందే తెలిస్తే బాగుండేది ఇప్పుడు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది మారు ఒకసారి చూడండి సో ఇలాంటి బెడ్డే ఇంట్లో చేయించుకొని సో దీనికి చుట్టూ మనం కర్టెన్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది యాక్చువల్లీ నా డ్రీమ్ రూమ్ అనమాట సో ఇలా చేసుకోవాలి ఎప్పటికైనా అని ఎప్పుడు ఇట్లా హోటల్స్లో ఇలాగే చూడడమే కానీ రియల్ లైఫ్లో అసలు కొంచెం కుదరదు ట్రై చేస్తాం ఓకే ఇక్కడ వచ్చేసి మనం రెడీ అవ్వడానికి ఒక మిర్రర్ ఇచ్చారు సో మా జున్నుకి మిల్క్ కాగబెట్టుకోవడానికి ఇదంతా అనమాట అండ్ ఇక్కడ ఒక చిన్న వార్డ్రోబ్ ఉంది ఇంకా లగేజ్ సర్దుకోవాలి ఇంకా ఏం పెట్టలేదు సో అలానమాట మేము ఒక చిన్న సూట్ కేస్ తీసుకొచ్చాము అంతే సింపుల్ క్యూట్ ఇలా టూ రూమ్స్ తీసుకున్నాము బయట చిన్న సిట్ అవుట్ ఉంది అలా కూర్చొని ఈవినింగ్ టైంలో చిల్ అవ్వచ్చు సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటి అని అంటే ఫస్ట్ రూమ్లో అంతా లగేజ్ సర్దేసుకొని సో వెంటనే ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము ఒకవేళ లంచ్ టైం అయితే సో ఫస్ట్ లంచ్ చేసి దాని తర్వాత స్విమ్మింగ్ సో ప్లాన్ చేయాలి లంచ్ తర్వాత స్విమ్మింగ్ చేయగలమా అనేది వి డోంట్ నో బుజ్జి వాట్స్ యువర్ ఐడియా ఫస్ట్ లంచా సో మా వారు ఫస్ట్ లంచ్ అంటున్నారు కొంచెం వింటేజ్ లుక్ ఉంది కదా సో కేరళ స్టైల్లో ఉంది నాకు చాలా బాగా నచ్చింది అబ్బా సో మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది సో లెట్స్ గో సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని లంచ్కి వెళ్ళిపోదాం హాయ్ ఇట్స్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ ఇది యాపిల్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది ఇందులో ఏంటంటే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి లైక్ అమెజాన్ గూగుల్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం ట్రేడ్ చేసిన స్టాక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని గ్రాఫ్లో ప్రెడిక్ట్ చేయాలి మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను నేను ఇప్పుడు 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను స్టాక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ప్రెడిక్ట్ చేస్తున్నాను వెయిట్ ఎస్ ఐఎమ్ కరెక్ట్
ఇప్పుడు మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు త్రూ యువర్ బ్యాంక్ ఆర్ పేటిఎం అకౌంట్ within 24 hours. ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 350 rupees. నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. డౌన్లోడ్ బినోమో ఫ్రమ్ డిస్క్రిప్షన్ అండ్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయడానికి, న్యూ స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి వాళ్ళే డెమో అమౌంట్గా 65,000 rupees వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. అరే కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ. దీనికి ఇన్స్టామ్ 1 million ఫాలోయర్స్ అయ్యారు కదా, అందుకే. ఓహో, ఎప్పుడైతే ఇప్పుడు ఇచ్చా అనుకుంటున్నావు. అదే, సో అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చావు. సో ఇన్స్టాగ్రామ్ లో 1 million ఫాలోవర్స్ కి మా వారు నాకు ఒక చిన్న బొకే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏదో రాశారు, కంగ్రాచులేషన్స్ ఫర్ 1 million ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. యు ఆర్ ఎ లాఫింగ్ స్టార్. వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ యువర్ సక్సెస్. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ కంటిన్యూ విత్ ఈవెన్ మోర్ సక్సెస్. ఎంజాయ్ యువర్ మూమెంట్. కేక్ ప్లస్ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. కేక్ ప్లస్, సో చాలా బాగుంది. కేక్ కూడా వచ్చింది అయితే. సో కేక్ ఎప్పుడు మరి? ఈవినింగ్. ఈవినింగా? సో వెరీ నైస్, చాలా బాగుంది బొకే. థ్యాంక్ యూ. కూర్చో. బాగుంది బుజ్జి. సో అప్పుడు ఎప్పుడో బొకేలు వచ్చేవి, నువ్వు అప్పుడు ఎప్పుడో ఫ్లవర్స్ ఇచ్చావు. అసలు ఈ మధ్య కాలంలో ఒక ఫ్లవర్ ఇవ్వడం అలాంటిది ఏమన్నా ఉందా? అంతేలే, నేను ఫ్లవర్స్ పెడతానంటావా? సో యాక్చువల్లీ చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాం మా ఇంటి దగ్గర నుంచి, ఒక 1 hour 1.5 hours. చాలా దూరంలో ఉంటాం కాబట్టి చాలా లాంగ్ అనిపించింది. మోయినాబాద్కి దగ్గర. అచ్చా, ఓకే. సో మనం ఒకవేళ నార్సింగి మణికొండలో ఉండి వస్తే ఒక 1/2 hour వచ్చేసే వాళ్ళం అనుకుంటా. అచ్చా, బట్ ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ చూడగానే బా చాలా ప్లెజెంట్గా అనిపించి చాలా కామ్గా ఉంది. మంచిగా ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు. సరే బుజ్జి, ఇంకా లంచ్కి వెళ్దామా? ఓకే, లంచ్కి వెళ్ళి ఒక 1/2 hour బ్రేక్ తీసుకొని దాని తర్వాత స్విమ్మింగ్కి వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడేనా? నైస్ నో, వావ్, చాలా బాగుంది. నైస్. సో నాకు ఈ లొకేషన్ బాగా నచ్చింది. లంచ్ చేయడానికి అంబియన్స్ చాలా బాగుంది. సో నాకైతే బాగా నచ్చింది. సో మా అన్నయ్య, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, హాయ్ చెప్పండి రా. పన్నీర్ టిక్కా, వెజ్ మంచూరియా, చికెన్ టిక్కా అండ్ దిస్ ఇస్ చికెన్ 65. సో 2 veg 2 non-veg. ఇంకా ఫుల్ కుమ్మేద్దాం. ఓకేనా? అక్కడ మా సుక్కు చూడు, కావాలా అది? తింటావా? పన్నీర్ కదా యాక్చువల్లీ మా వద్దు అనమాట. పన్నీర్ అది వెజ్, అది చికెన్ కాదు. సరే తిందాం, స్టార్ట్ చేయొచ్చు.
చూసారు కదా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి వచ్చా వైట్ ఓకే స్విమ్మింగ్ పూల్లో మా వాడి రచ్చ వదిలేయండి నేను దూకేస్తాను నేను ఒక్కడనే ఆడుకుంటాను పట్టుకోవద్దు అని అన్నట్టు చేస్తున్నాడు మాకే భయం వేస్తుంది ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లో బట్ నాకు కూడా చాలా బాగా అనిపించింది వాడు అంత ఎంజాయ్ చేస్తూ ఉంటే అండ్ రెయిన్ డాన్స్లో కూడా పాకి వాటర్ పెడతారు వాటిని ఏమంటారు బుజ్జి స్ప్రింక్లర్స్ సో అక్కడ కూడా చాలా బాగా ఆడాడు సో రాగానే ఇంకా హాట్ వాటర్తో స్నానం చేయించేసి హెయిర్ డ్రై చేసి అంత రెడీ చేసామన్నమాట వీడిని ఎక్కడ మళ్ళీ జలుబు వస్తుందో అని ఒక టెన్షన్ ఇంకా పార్క్లో ఆడుకుందాము మనము సో అర్జెంటుగా ఇప్పుడు ఒక కాఫీ తాగాలి ఐ నీడ్ అ కాఫీ బ్రేక్ రైట్ నౌ గుర్తుపెట్టుకోవాలి ఇది బెడ్ బండ బెడ్ కాదు జును పప్పాయడి జును జును పప్పాయడి పప్ప జును పప్ప ఎక్కడున్నాడు పప్పాయడి అక్కడ లేడు పప్ప అక్కడ లేడు సౌండ్ విని కనిపెట్టేస్తాడు వీడు ఎక్కడ మా పప్ప కనిపించలేదా సో జున్నుకు ఇప్పుడే తినిపించాము వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటున్నాడు సో వాడు నిద్రపోయే టైం ఇంకొక హాఫ్ అన్ అవర్లో నిద్రపోతాడు సో మేము ట్రై చేసాం నిద్రపుచ్చడానికి కానీ నిద్రపోవట్లేదు ఆడుకుంటున్నాడు ఈ లోపల సో డిన్నర్ చేసి వద్దాము అని అంటే లేదు నేను సర్ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేశాను అంటే అదేంటి ఆ సర్ప్రైజ్ నాకు తెలియదు వెళ్తున్నాం అన్నమాట ఏంటి ఆ సర్ప్రైజ్ చూస్తారు ఓకే చలో పదా చలో బాగుంది స్విమ్మింగ్ పూల్ పక్కన ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ పైన ఫుల్ మూన్ ఒకసారి చూడండి సో ఇక్కడ హార్ట్ వేసారు వావ్ ఇన్స్టా ఫ్యామిలీలో 1 మిలియన్ ఫాలోవర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఈరోజు సర్ప్రైజ్ అంటే ఇదే సో 1 మిలియన్ ఫాలోవర్స్ తర్వాత ఒక సర్ప్రైజ్ పార్టీ గెట్ టుగెదర్ ఇలా పెడదాము అని చెప్పారు లేకపోతే సో మీతో అంటే ఫాలోవర్స్ని కొంతమందినైనా కలుద్దాము అట్లా అనుకున్నాం బట్ ఈ సిచ్యువేషన్లో కలవలేం కాబట్టి సో కేక్ కటింగ్ కూడా మేము అసలు చేయలేదు సో 1.1 అయ్యారు ఇంత లేట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ కేక్ కంగ్రాచులేషన్స్ డెఫినెట్లీ వాళ్ళతో కూడా మనం ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ సో ఇన్స్టాలో కూడా మనము ఒకసారి ఫ్యాన్స్తో లైవ్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్
చూసారు కదా నేను బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో మేము ఎంత ఎంజాయ్ చేసామో. బాప్రే అంటారు నైట్ అయితే కేక్ కటింగ్ ఉన్నింది, ఇంక క్యాండిల్ లైట్ డిన్నర్ అద్దరిపోయింది. సో చాలా ఎంజాయ్ చేసాము విత్ జున్ను. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, నిజంగానే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఓకేనా, బట్ సూపర్గా ఉన్నింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. దాన్ని ఏమంటారు బాన్ ఫైర్, సో అది కూడా ఉన్నింది, చాలా బాగా అనిపించింది. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీకు ఎలా అనిపించింది? సో ప్రతిదీ నేను ఐఎమ్ మేకింగ్ మెమరీస్ అనమాట. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై.